తెలంగాణ ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వం మారాలని ఒకటి, అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని ఒక పట్టుదలతోటి ఒక మార్పు తీసుకొచ్చినారు. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినారు. ఇది ప్రజల నిర్ణయం. కానీ ఎప్పుడైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ప్రజలకు డైరెక్ట్గా బెనిఫిట్స్ అనుకోకుండా మతలబ్ పెద్ద పెద్ద బెనిఫిట్స్ ఇచ్చేటప్పటికి ప్రజల డెవలప్మెంట్ కన్నా ఎక్కువ వాళ్ళకి సొంతగా ఏమొస్తున్నది ఈ రోజుల ప్రజల్లో అది ఉంది. వాళ్ళకి సొంత బెనిఫిట్ ఏమొస్తుంది, ఆ బెనిఫిట్ వస్తుంది కనుక గెలిపించుకుంటారు, తర్వాత డెవలప్మెంట్ కాలేదని గొడవ చేస్తారు. ఒకసారి ప్రభుత్వ డబ్బులు చాలా వరకు డైరెక్ట్గా ప్రజలకు తాయిలాలు లేకపోతే ఆ తర్వాత డెవలప్మెంట్కు కావాల్సిన ఫండ్స్ ఉండవు. అట్లాగే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా బెనిఫిట్స్ ప్రజలకు డిక్లేర్ చేసినారు. దాంతో ఎకనామికల్గా నిలుపుకోవడం చాలా కష్టమైన పనే. దీనికి ఎటువంటి వ్యూహం వేస్తారు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అన్నది వేచి ఉండాలి మనం. ఏది ఏమైనా ఇటు ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. వేచి చూడాలి మనకు ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకుంటారు, ఎక్కడెక్కడ డెవలప్మెంట్కు ఆపేస్తారు, ఎక్కడ మినిమం డెవలప్మెంట్స్ చేసుకుంటూ ఎట్లా వాళ్ళు ఇచ్చిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి వాళ్ళ దాకా ఎట్లా తీసుకుపోతారు అన్నది అది మనం కొద్ది రోజులు ఉండే చేస్తాం. కానీ జనరల్గా ఎప్పుడైనా ఇటువంటి పద్ధతి కరెక్ట్ కాదు. ఇట్లా ప్రజలకు ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకోవడం అనేది మనకు కొద్ది సంవత్సరాలుగా స్టార్ట్ అయింది. అది సరైన పద్ధతి కాదు. అటువంటి మనం ప్రపంచంలో ఎక్కడో చూస్తున్నాయండి జాగాలు కూడా, ఎక్కడ ఇటువంటి బెనిఫిట్స్ ఇచ్చి ఓట్లు తీసుకున్న దేశాలు ఎన్నో పూర్తి మట్టి గడిచిపోయినాయి. అటువంటి పద్ధతి మన రాష్ట్రానికి రావద్దని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. వీళ్ళకొక మంచి బెనిఫిట్ అంటే ఏదో ఒక సొల్యూషన్ వీళ్ళకు దొరుకుతుందని నేను ఆశిస్తున్నా. కానీ బెనిఫిట్స్ ఇచ్చు డెవలప్మెంట్ ఆపితే కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదు. కనుక రెండు సమానంగా నడపడానికి వాళ్ళు ఏం చేస్తారో మనం వేచి చూడాల్సిందే. రెండోది రామగుండం పరిస్థితులకు వచ్చేటప్పుడు కూడా మరి చాలా కాలంగా రాజ్ ఠాకూర్ పోటీ చేస్తున్నాడు. ఈసారి ప్రజలు రాజ్ ఠాకూర్కు అవకాశం ఇచ్చినారు. సో రాజ్ ఠాకూర్ గారు ప్రభుత్వం ఎట్లా ముందు ముందు ఎట్లా నడుపుతారు ఈ కాన్స్టిట్యూషన్ అనేది కూడా ప్రజలు చూస్తారు. ఏది ఏమైనా ప్రజలు ఎవరినైతే గెలిపిస్తారో వాళ్ళకి గౌరవం చూడండి. ఎందుకంటే ఏ గౌరవం పోయినసారి చంద్రాన్న కూడా గెలిపించినప్పుడు అదేవిధమైన మేము ఎక్కడ ఇంటర్వ్యూ కావడం కానీ ఎక్కడ వాళ్ళ అడుగడుగున ఇబ్బంది కట్టడం చేయలేదు. ఓన్లీ ఎలక్షన్స్ వచ్చినాకనే కొంత మాట్లాడారు తప్ప అంతకుముందు ఎప్పుడు మాట్లాడేది. రాజ్ ఠాకూర్ కూడా ఆయన ఫ్రీగా డెవలప్మెంట్ చేసుకోండి, ఇలా ఆయనకు ఎటువంటి ఇబ్బంది పెట్టేది మా తరఫు నుంచి ఉండదు. ఆయన కూల్గా థింక్ చేసి ఏ రకమైన ఎక్కడెక్కడ డెవలప్మెంట్స్ ఆగిపోయినాయి చూసి ప్రజలకు కామన్గా పనికొచ్చేటి డెవలప్మెంట్స్ చేయాలి. లేకుంటే ప్రజలకు బెనిఫిట్స్ ఇచ్చి డబ్బందక ఎంత పోయినప్పటికీ ఇక్కడ వచ్చే ఆదాయం ఉంటుంది, ఈ ఆదాయం మీద కనీసం ఒక ప్రాపర్గా యూటిలైజేషన్ చేసి డెవలప్ చేస్తే బాగుంటుందని నా సజెషన్. ఏదైనా రామగుండం ప్రజలు కోరుకునేది అభివృద్ధి, దానికంటే ఎక్కువ కోరుకునేది సొంత బెనిఫిట్స్. సొంత బెనిఫిట్స్ మీద ఆధారపడి నాయకుల్ని అనుకునేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏదైనా ప్రజల నిర్ణయం దాన్ని శిరసావహిస్తాం. రామగుండం బాగా నడవాలి, బాగా డెవలప్మెంట్ కావాలని ఆశిస్తాను.